వైష్ణవి ప్రసాద్. ఈయన మల్కజ్గిరి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డాడంట. ఈయన ఒక బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన వాడంట. సో మన హిందూ ఓటని ఇరగొట్టడానికి కోసం అని చెప్పని, కట్ చేయడానికి కోసమని బీజేపీ క్యాండిడేట్ని ఓడించడానికి కోసం నిలబడుతున్నాడంట. ఈ బ్రాహ్మణులకి ఆల్రెడీ బ్యాడ్ నేమ్ వచ్చింది. ఎందుకు? బ్రిటిష్ వాళ్ళతోటి కొమ్మకై, అంటే బ్రిటిష్ వాళ్ళ కింద అన్ని ఉద్యోగాలు బ్రాహ్మణులకి ఫిల్అప్ చేసేస్తే బ్రాహ్మణులను యూజ్ చేసుకొని బ్రిటిష్ వాళ్ళ ఈ క్రిస్టియన్ బ్రిటిష్ వాళ్ళ ఈ క్రిస్టియన్స్ వాళ్ళ తొత్తులుగా ఉండి మన గురుకులాన్ని అన్నిటినీ కథం చేసి వాళ్ళ కాళ్ళు వాళ్ళు నరుక్కున్న బ్రాహ్మలు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ క్రిస్టియన్స్ క్రిస్టియన్ బ్రిటిష్ వాళ్ళు తీసుకున్న పాలసీస్ ఇంప్లిమెంట్ చేసి మన కార్మికులందరికీ వాళ్ళ జీవనాధారం పోయేటట్టుగా చేసిన జాతులన్నింటినీ ఈరోజు దళితులుగా అయిపోయి, దీనికి అంతటికి కారణం ఈ బ్రిటిష్ వాళ్ళ క్రిస్టియన్ బ్రిటిష్ వాళ్ళతో పాటు బ్రాహ్మణులు కూడా వాళ్ళు చెయ్యిందని చెప్పని వాళ్ళకి ఈ రోజున చెడు పేరు వచ్చింది. కమ్యూనిస్టులు అదే ఈ తప్పంతా బ్రాహ్మణుల మీద రుద్దుతున్నారు. నేను దానికి ఏకీభవించను. అందరు బ్రాహ్మణులు కాదు, ఎవరైతే బ్రిటిష్కి తోటి చేసిన వాళ్ళకి మాత్రం రుద్దచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వచ్చి బీజేపీని ఓడించడానికి ఈ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఈ క్రిస్టియన్లు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి సపోర్టుగా మీరు హిందూ ఓట్లను చీల్స్తే మీ బతుకు, మీ జీవితం, మీ యొక్క ఫ్యూచరు, మీ బ్రాహ్మణ ఫ్యూచరు ఏమవుతుందో మీరు ఆలోచించుకోవాలి. ఇట్లాంటి అడ్డమైన పనులు చేసి హిందువుల ఓట్లను మీరు చీలుస్తారా? ఒక మార్గదర్శనం ఇవ్వాల్సిన చేయాల్సిన పనికి చేయాల్సిన కానీ మీరు హిందూ సమాజానికి ఒక మార్గదర్శనం చేయాలి. కానీ మీరు పోయి ఇట్లా సపరేట్ పార్టీలు పెట్టి హిందువుల ఓట్లు చీలుస్తే మీకు తగిన బుద్ధి చెప్తారు హిందువులు. ఇప్పటికే మీరు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, ఆర్యులు కాదు, మీరంతా వేరే దేశాల నుంచి వచ్చారని చెప్పని మిమ్మల్ని బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పన్నాగానికి వీళ్ళు పోయి ఇప్పటికి తిడుతున్నారు. ఎందుకంటే ఈ బ్రాహ్మిన్ ఎగ్జిక్యూటివ్ చేసిన పని బ్రిటిష్ వాళ్ళ కాలంలో దళితులు ఇవాళ ఇలా పావర్టీలోకి వెళ్ళిపోవటానికి కారణం బ్రిటిష్ వాళ్ళైతే బ్రిటిష్ వాళ్ళ కింద తొత్తులాగా పనిచేసిన వాళ్ళు బ్రాహ్మణులు. మిగతా జాతుల వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది క్షత్రియుల్లో ఉన్నారు, కొంతమంది రెడ్డీస్ ఉన్నారు, కాదంటారా? కానీ ఉద్యోగాలు మాత్రం అన్ని బ్రాహ్మణులు తీసుకున్నారు బ్రిటిష్ కాలంలో. రాజా రామ్మోహన్ రాయ్ ఒక బ్రాహ్మణుడు, ఆ క్యాండిడేటే కదా ఈ గురుకులాన్ని రద్దు చేయమని చెప్పింది. నేను అందరు బ్రాహ్మణుల గురించి అడగట్లా, రాధామోహన్ గారు దాస్ గారి గురించి చూడండి, ఆయన ట్రూ బ్రాహ్మణ్, మీరు బ్రాహ్మణులు కాదు. ఎవరైతే హిందువుల్ని కెగనెస్ట్గా పనిచేస్తున్న బ్రాహ్మణులు వాళ్ళు బ్రాహ్మణులు కాదు, వాళ్ళు బ్రిటిష్ ఏజెంట్లు. ఈ వైష్ణవి ప్రసాద్ ఒక బ్రిటిష్ ఏజెంట్గా మనం పరిగణించాలి. ఇటువంటి వాళ్ళకి మూతి పగిలేలాగా జవాబు చెప్పాల్సిన బాధ్యత హిందువులది. ప్రతి హిందువు ఈ మల్కజ్గిరి కాన్స్టిట్యున్సీకి చెందిన ప్రతి ఒక్క హిందువు దగ్గరికి ఈ మెసేజ్ పంపించండి. ఎవరైనా బ్రాహ్మణులు కనపడితే వైష్ణవి ప్రసాద్ కనుక ఓటేస్తే నువ్వు యాంటీ హిందూ, యువర్ నాట్ హిందూ బ్రాహ్మణ్, యువర్ బ్రిటిష్ ఏజెంట్ అని చెప్పని, క్రిస్టియన్ ఏజెంట్ అని చెప్పని డైరెక్ట్గా టార్గెట్ చేయండి వాళ్ళని. సిగ్గు సరం లేదు మీకు, మళ్ళీ ఇంకో పార్టీ పెట్టుకొని నువ్వు హిందువుల ఓట్లు కట్ చేస్తారా? వీళ్ళకి తగిన శాస్తి చేయాలి వీళ్ళకి. ఇది మీ చేతిలో ఉంది. మల్కజ్గిరిలో ప్రతి ఒక్క క్యాండిడేట్కి, మన హిందువులు ఉన్న ప్రతి ఒక్క ఇంటికి ఈ మెసేజ్ పంపించే బాధ్యత మీది. ఈటల రాజేందర్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మంది. ఈ బ్రిటిష్ ఏజెంట్ బ్రాహ్మిన్స్ని మనం గుర్తుపెట్టి వాళ్ళకి తగిన శాస్తి చేయాలి. జై హింద్.